బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోతామో లేట్ చేయకుండాను. అండ్ టుడే వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఛాలెంజ్ వీడియో. అంటే ఎప్పుడు డైలీ రొటీన్ క్రాఫ్ట్స్, డ్రాయింగ్స్, బ్లాగ్స్ అవి కామన్ అయిపోయినాయి కదా, సో కొత్తగా ట్రై చేద్దామని ఛాలెంజ్ వీడియో చేస్తున్నాను. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. సో కంప్లీట్గా చూసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరూ ఎవరు ఏంటా అనుకుంటున్నారా? అండ్ వీళ్ళిద్దరూ నా కజిన్స్. అండ్ నాకు చాలా హెల్ప్ చేస్తారు అండ్ సపోర్టివ్. అండ్ నాకు ఇంట్లో అంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అంటే స్మాల్ స్మాల్ ఫంక్షన్స్, ఇంట్లో అంటే స్పెషల్ డేస్, ఇంకా బర్త్డేస్ అని యానివర్సరీస్ ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఇంట్లో నేను సింపుల్గా నాకు క్రియేటివిటీ కొంచెం ఉంది, బాగా ఎక్కువైతే కాదు కానీ కొంచెం ఉంది క్రియేటివిటీ. సో అన్నీ స్పెషల్గా డెకరేట్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను. సో ఆ టైంలో నాకు వీళ్ళిద్దరూ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు అండ్ చాలా బాగా హెల్ప్ చేస్తారు అండ్ చాలా క్లోజ్ నాకు. సో ఇవాళ వీళ్ళిద్దరితోనే ఛాలెంజ్ వీడియో చేస్తున్నాను. అండ్ వీళ్ళిద్దరు నేమ్స్ ఏంటంటే, అండ్ తిన పేరు నందిని అండ్ తిన్ జ్యోతి. హాయ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గో టు అవర్ వీడియో. అండ్ ఫస్ట్ వీళ్ళిద్దరికి దీంతో ఐస్ క్లోజ్ చేద్దాం. ఛాలెంజ్ వీడియో అంటే వీళ్ళిద్దరికి ఐస్ క్లోజ్ చేసి నేను కొన్ని ఐటమ్స్ ఇస్తాను, వీళ్ళిద్దరూ అవి ఏంటి అనేది గెస్ చేయాలి. సో అది ఛాలెంజ్ టుడే. సో వీళ్ళిద్దరికి ఫస్ట్ దీంతో ఐస్ క్లోజ్ చేద్దామా? అండ్ ఫస్ట్ నందిని ఐస్ క్లోజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జ్యోతికి కూడా టైట్ చేస్తున్నాను. బాగా టైట్ అయితే కనుక చెప్పండి, కొంచెం యూజ్ చేస్తాను. ఓకేనా? ఇద్దరికి కంఫర్టబుల్ గానే ఉంది కదా. ఓకేనా ఇద్దరికి? అండ్ ఇవన్నీ ఫింగర్స్ జ్యోతి? ఓకే. అండ్ అందరి ఇవన్నీ చూసారు కదా, ఇద్దరు చాలా అంటే చాలా బాగా నెంబర్స్ అయితే చాలా బాగా తెలుసు అనుకుంటా, చాలా బాగా కరెక్ట్ చెప్పేశారు. అండ్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? అండ్ టుడే నేను తెచ్చిన ఐటమ్స్ ఏంటంటే, అండ్ మీకు చూపిస్తున్నాను, పైకి చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరికి తెలిసిపోద్ది కదా, సో మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను, చూడండి ఏంటి అనేది ఐటమ్స్. అండ్ మీ అందరికి ఐటమ్స్ అయితే ఏంటి అనేది తెలిసిపోయింది కదా, వీళ్ళిద్దరికి అయితే అసలు ఏం తెలియదు. అండ్ ఇప్పుడు చూడాలి వీళ్ళకి ఐటమ్స్ ఇద్దాం, ఎలా గెస్ట్ చేస్తారు ఏంటి అనేది చూసిద్దాం ఇవాళ. అండ్ ఫస్ట్ ఏ ఐటమ్ ఇద్దామంటే, చూసారు కదా ఈ ఐటమ్ వీళ్ళిద్దరికి ఇద్దాము చెరుకు ఒకటిని. ఎవరు గెస్ట్ చేస్తారు, అసలు ఎవరు ఫస్ట్ గెస్ట్ చేస్తారు అనేది కూడా చూద్దాం. అండ్ ఇద్దరు చెరుకు పెట్టండి. అండ్ అదేంటో చూసి చెప్పండి గెస్ట్. అండ్ అదేంటో చూసి చెప్పండి గెస్ట్ చేసి. అండ్ జ్యోతి అయితే చెప్పేసింది, నీకు నందిని ఏం చెప్పుద్దో చూడాలి. నీకు అదేమనిపిస్తుంది? గోవేనా? అంటే జ్యోతి చెప్పిన చెప్పేస్తున్నావా ఏంటి? తెలిసిందా? అండ్ ఫైనల్లీ అయితే ఇద్దరు కరెక్ట్ ఆన్సరే చెప్పారు, ఇది గోవాయే. అండ్ ఈ గోవా మనకు యూజ్ ఏంటో తెలుసా? ఇది ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా యూస్ఫుల్. అండ్ ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా చాలా కంట్రోల్లో చేస్తుంది అండ్ ఈ గోవా అనేది. సో చూసారు కదా, మీరు కూడా డైలీ గోవా మ్యాక్సిమం తింటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏమి ఇద్దామంటే, అండ్ వీళ్ళిద్దరికి అయితే ఇది ఇస్తున్నాను, ఏం గెస్ట్ చేస్తారో చూద్దాం. అండ్ ఇద్దరు చెరిగి పెట్టండి. అండ్ ఇందాక ఫస్ట్ జ్యోతి ఫస్ట్ చెప్పింది కదా, అండ్ ఇప్పుడు ఇది ఫస్ట్ చెప్తారో చూద్దాం. అల్లం. అండ్ నందిని ఫస్ట్ చెప్పేసింది అల్లం.
అని జ్యోతి కూడా చెప్పేసింది. ఏంటి ఇద్దరు మజిల్స్ పెయిన్ అనేది మనకి ఈజీగా తగ్గుతుంది ఈ అల్లం వల్ల. సో అల్లం అనేది చాలా యూస్ఫుల్ అండ్ మార్నింగే మనం డ్రింక్ అల్లం టీ అని అల్లం డ్రింక్ అని కూడా మనం ఎర్లీ మార్నింగ్ తాగుతాము మనకు మంచిదని. అండ్ ఇది అల్లం. అండ్ నెక్స్ట్ ఇందాంచి ఇద్దరికి ఇచ్చాం కదా అండ్ ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నాం బట్ అండ్ ఎవరికైతే ఇద్దాము అండ్ ఇద్దరు తీసుకోండి అండ్ చూడండి ఇద్దరు ఏం గెస్ట్ చేస్తారు ఏంటి అనేది. లెమన్ అండ్ జ్యోతి ఫస్ట్ గెస్ట్ చేస్తుంది అది లెమన్ అని. మరి నందిని ఏం గెస్ట్ చేస్తుందో చూద్దాం. నీకేమనిపిస్తుందో చెప్పు. వావ్ ఇద్దరికి సేమ్ ఇచ్చినా కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. డిఫరెంట్ మార్క్స్ ఒకరికొకటి ఒకరికి ఇచ్చినా సరే కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారు. అండ్ జ్యోతి ఫస్ట్ నీకు ఇచ్చింది చేయమ. అండ్ ఇది లెమన్. అండ్ లెమన్ వల్ల యూస్ ఏంటంటే హైడ్రేషన్. ఇది హైడ్రేషన్కి హైడ్రేషన్ అండ్ దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది. అండ్ ఇది వెయిట్ లాస్, మెయిన్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్. మనకి ఎర్లీ మార్నింగే తేనె లెమన్ వేసి హాట్ వాటర్ తాగితే మనం వెయిట్ లాస్కి మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఇది అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్. ఇది అసలు మెయిన్ అయితే వెయిట్ లాస్కే. అండ్ నెక్స్ట్ నందిని ఇదివి. అండ్ వేపాకు, వేపాకు కూడా ఇది కూడా మనకి పవర్ఫుల్ మెడిసిన్ అని చెప్పచ్చు. మనకి ఇప్పుడైతే మనకి కరోనా ఎఫెక్ట్ అయ్యి మనం చాలా ఎవరికి వాళ్ళు చాలా భయంగా ఉంటున్నాం కదా, బట్ మనకి వేపాకు అల్లం అల్లం వేపాకు మిరియాలు అల్లం వేపాకు మిరియాలు ఉన్నాయి కదా, ఈ మూడింటితో మనం ఈ మూడు వాటర్లో కలుపుకొని తాగినా లేకపోతే వీటితో మనం శానిటైజర్ కూడా చేసుకోవచ్చు. సో అలా మన అల్లం వేపాకు అనేది మనం వాటర్లో తాగడం వల్ల కొంచెం మనం ఇమ్యూనిటీ పవర్ పెరిగి కొంచెం కరోనాకి దూరంగా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇంకో ఐటమ్కి వెళ్దామా. అండ్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ వచ్చి అండ్ జ్యోతి నందిని తీసుకోమా ఫస్ట్. అండ్ జ్యోతి నువ్వు తీసుకో. అండ్ చూడండి ఎవరు గెస్ట్ చేస్తారు చూద్దాం. మిరియాలు. వావ్ ఇద్దరు ఒకేసారి చెప్పేసారు. వావ్ మన ఒకేసారి బాంబ్ పేలినట్టు టప్పున అరుస్తున్నారు ఇద్దరు. అండ్ తిను వేపాకు చెప్పింది కరెక్ట్గా చెప్పింది. అండ్ నందిని అయితే మిరియాలు కూడా చెప్పింది. మిరియాలు కూడా కరెక్ట్గానే చెప్పింది మిరియాలే. అండ్ ఈ మిరియాల వల్ల యూజ్ ఏంటో తెలుసా, మనకి ఎప్పుడైనా కోల్డ్ చేసినప్పుడు మిరియాల పాలు తాగుతారు అండ్ పెద్దవాళ్ళు ఇస్తూ ఉంటారు మిరియాల పాలు తాగడం వల్ల మనకి కోల్డ్ తగ్గుద్ది అని. సో ఇది చాలని. సో ఇది చాలా యూస్ఫుల్. ఇది కూడా ఒక మెడిసిన్ లాంటిదే. అండ్ దీనివల్ల అయితే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి ఈ మిరియాల వల్ల. అండ్ నెక్స్ట్ అండ్ చెరకోటి ఇచ్చాను ఏం గెస్ట్ చేస్తారో చూద్దాం. దాల్చిన చెక్క. జ్యోతి అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది అండ్ నాది నేను చెప్పొద్దు చూడాలి. లెమన్. అండ్ ఫైనల్ ఇద్దరు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇద్దాము. అండ్ నెక్స్ట్ ఇది ఇస్తున్నాను ఎవరైనా చెప్తారు చూద్దాం. జ్యోతి పట్టు ఇస్తున్నాను నాకండి. ఇప్పుడు ఇద్దరు చెప్పండి. ఇచ్చాను చేతులు పెట్టాను. బనానా. వావ్ జ్యోతి అయితే చెప్పేసింది మొత్తం పొట్లో పెట్టుకుని కానీ ఏం చెప్పట్లేదు ఏంటి అనేది. అరటిపండు. వావ్ ఇద్దరు అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. అండ్ ఈ బనానాలో ఏముందంటే యూస్ఫుల్, మనకి దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేస్తుంది ఈ బనానా. సో మ్యాక్సిమం ఐటమ్స్ అన్నీ అయితే క్లియర్ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. అండ్ చూసారు కదా ఇద్దరు ఎలా ఎవరెవరు ఏంటి అన్నట్టుగా చెప్పారు. ఇద్దరు అయితే మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు. బట్ ఎవరు ఎక్కువ చెప్పారు ఎవరు ఫస్ట్ ఏం చెప్పారు అనేది కూడా చూద్దామా.
మ్యాక్సిమం ఒక వన్ ఐటమ్ మాత్రం ఇద్దరు ఒకేసారి చెప్పారు. అండ్ ఒక త్రీ ఐటమ్స్ తిను, ఒక త్రీ ఐటమ్స్ తిను ఫస్ట్ అన్నట్టే చెప్పారు. సిద్ధురు అయితే ఈక్వల్గానే చెప్పారు. సో ఎవరు విన్నారు అనేది ఎలా డిసైడ్ చేయగలరు? సో ఫైనల్లీ ఇద్దరు విన్నర్స్. అండ్ ఛాలెంజింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ వీల్కి అయితే కట్లు పెద్దాము. ఎలా అనిపించింది గేమ్? అండ్ ఎలా గెస్ట్ చేస్తారు ఇవన్నీ? స్మెల్ టేస్ట్. నువ్వు? నేను స్మెల్ టేస్ట్. మేబీ ఇంట్లో వీళ్ళిద్దరు బాగా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటారు మ్యాక్సిమం. ఇంకా అంటే నేను ఈ మిరియాలు, దాచిన చెక్క ఇవన్నీ వేసినా సరే వీళ్ళు గెస్ట్ చేస్తారు మేబీ. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళకి, మన ఈ ఏజ్ పిల్లలకైతే వీళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్ అలా చదువుతున్న వాళ్ళు వీళ్ళు. సో వీళ్ళకైతే ఇవన్నీ తెలియాలి అనే రూల్ అయితే లేదు. సో వీళ్ళు తెలుసుకుంటే వీళ్ళు ఇంట్లో హెల్ప్ చేస్తారని. సో మీరు కూడా టైం కుదిరినప్పుడు మమ్మీస్కి హెల్ప్ చేయండి. అండ్ మీకు కూడా ఏమన్నా ఏంటి ఎలా కుక్ చేయాలి అనేది కూడా తెలుస్తుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.